అందరికీ నమస్కారం. మా కేకేటి సూచి ప్రేక్షకులకు అందరికీ మరి మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేకేటీవీలో మా మేము చెప్పిన ఒక్కొక్క కథలన్నీ తప్పకుండా మీరు చూడాలి. చూసిన వారు తప్పకుండా ఎవరు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందుతో వాటితో పాటుగా తప్పకుండా వాటి పక్కకున్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా గుళ్ళే దేవుని గంట ఏ విధంగా భక్తి తోడు కొడతామో ఆ విధానంగా అంత ప్రేమతోటి ఒక్కొక్కతను గౌరవించి కళాకారులను గౌరవించి మా మీద ఉన్న అభిమానంతోటి మా కేకేటీవీ అటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. దయచేసి బెల్లు గంటను మాత్రం మర్చిపోకుండా గట్టి కొట్టండి. మరి మరి నమస్కారాలు. నా దేవదంగమ నాది ఇక్కడికి దగ్గర అటువంటి 12 విమానాలు అమరుతాం. వసంతపురి పట్టణము పరిపాలన చేసేటివాడు నా భర్త వసంతమారావు. నా పేరు వదనాల దేవి అయ్యా. మేము ధనానికి దండి వాళ్ళం, ఎందుకు ఎచ్చిన వాళ్ళం, భూములు జాగ్రత్త మా దండి కరుగున్న వాళ్ళం. లక్షలాది డబ్బు ఉన్నది, కోట్లాది మా దండి ఆస్తి పరులు. ఇంత ధనధాన్యం ఉండగా ఎందుకొరకు రాలేదు నానా? మా బాబీ గర్భవాసం అందర కొడుకుల బిడ్డల సంతాన బలం లేదు నాదు తిరిగా తిరలోకం నడుగురము నరలోకం సరగల్ల దీవాన దేవతల పూజలు చేసిన దేవుడు వచ్చి బలమోడి అంటలేదు. తిరిగి వచకాంతనమైన ఎక్కడెక్కడ తిరిగినయ్యే దేవుడు పడమే బిడ్డను బలమోడి అంటలేదు నా కడమండి. వచ్చాడు తువల ఇక్కడ ఈ గుడి కనబడ్డ అక్కడ చివరి కడమండి కోరిక. ఈ గుడి కాడ మాకు సంతానం ఇతరం కాని ఈ సంతాన పురం లేకుంటే ఈ గుడి కాడ నిన్ను ప్రాణవర్జన వేసుకుందాం అనుకుంటాం. నా దగ్గర పరాలున్నాయి బిడ్డ, ఇస్తే తీసుకుంటావా? అప్పుడు ఆ కన్న తల్లి చూసినవా, సంతానం అంటే ఆ తల్లికి ఎంతో సకల సంతోషం అనిపించింది. నాయన తండ్రి ఇప్పటికప్పుడు కన్నరే ఆకలితో ఉన్నప్పుడు కడుపు సరిచ్చి తల్లి అయితే ఇక్కడ అన్నం ఆ బిడ్డ తందుకు. నానా కష్టంలో ఉన్ననాడు వచ్చి బిడ్డను బాధపడకను, నాకు అంతే సంతోషం అంతే పదివి. సంతానం అంటే బిడ్డకు సకల సంతోషం అనిపించింది. ఎంతో ఆనందపడకుండా ఆడ తల్లి కనబడిగా కన్న బిడ్డ వద్ద వద్ర వదనారదేవి దోషుల వడ్డనా. దోషిన బలం అయితే దోషకారి బలం అవుతుందమ్మా. వడ్డనా కొమ్ముల బలం అయితే కోపగొండి బలం అవుతుంది. కోళ్ళ బలం అయితే మునిగిపోతుందమ్మా. వడ్డనా కొమ్ముల బలం అయితే సిగిపోతుందమ్మా. ఆడు కొడతాడు భాష మరి నీ గిత్తె నువ్వు అంటావురా మట్టి కనాలే పాపం కేకుర్తి రమేష్ గడ గిట్లా బొత్త అయిందరా ఇంటే పోయి కన్నూరోలు పరాలు పట్టుకొని నీ ఇంటికి వస్తే నీ పిల్లలకి నీ లేక కావాలి. కన్నూరు ఈ కన్నూరు కోవట్టి పట్టుకొత్తారు పాముకు పంటి ఎందుకు విషమ తేలు కొండ ఎందుకు విషమ అంటే నరమానవులకు నిలువెల్ల విషమవునంట. డాకుడు ముందు గుండుము గుండుమల దారి వేసి తడి బట్టలతో నా ముందు నిలబడి రెండు కాళ్ళు ఒక చోటు పెట్టి చేతులు కిందికి వదిలి కాకి పిల్ల విధము కళ్ళు మూసి పిట్ట పిల్ల విధ మంగిల్ని ప్రవలించితే నువ్వు ఎప్పుడు ప్రకారంగా గడవడి మాత్రం రెండు కాళ్ళు ఒక చోటు పెట్టిన చేతులు
Yeah.
ها
పొయ్యుగునే వేరు నువ్వు మట్టి ముట్టుకుంటే బంగారం అవుతది కొంతమంది ఇంట్లో అడుగు పెడితే లక్ష్యం గుర్తుతుర్రా కొంతమంది అడుగు పెడితే ఇల్లంతా తోడుగొట్టాడు అందుకే చేయకూర కట్టిన ఉంటది రంగి కట్టుకొచ్చి ఎత్తది అట్లయితే సూచన శుక్ర గారు కాచిన కాదు రావు మొదలు పెట్టు ఆనాడు వారికి మొసత్యాన గడియలు అన్నారు ఈనాడు వారికి పాపాలను విడవ అన్నారమ్మా తల్లి వజనాల దేవికి గడియలు విడవంగా ఏడు ఏడు దాసకాంతరు గుడిన ఏడు దాసకాంతరు ఏడు పద్నాలుగు వందల దాసకాంతరు తోడి మేడల తల్లి గడియలు సంపూర్ణంగా దాసకాంతలు ఏది కావాలి అది చేసి పెడతాంలాట
అందరికీ నమస్కారం. మా కేకే టీవీ సూచి ప్రేక్షకులకు అందరికి మరి మరి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేకే టీవీలో మా మేము చెప్పిన ఒక్కు కథలన్నీ తప్పకుండా మీరు చూడాలి. చూసిన వారు తప్పకుండా ఎవరు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందుతో వాటితో పాటుగా తప్పకుండా వారి పక్కకున్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా గుళ్ళే దేవుని గంట ఏ విధంగా భక్తితో కొడతామో ఆ విధానంగా అంత ప్రేమతోటి ఒక్కొక్క అతను గౌరవించి కళాకారులను గౌరవించి మా మీద ఉన్న అభిమానంతోటి మా కేకే టీవీ అటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. దయచేసి బెల్ గంటను మాత్రం మర్చిపోకుండా గట్టి కొట్టండి. మరి మరి నమస్కారాలు.